హలో గైస్ వెల్కమ్ టు ఆరిజినల్ నేను వెంకట తేజ రైట్ను మనం దుర్గం చెరువు దగ్గర ఉన్నాం సో మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాం దుర్గం చెరువులో కొన్ని అపార్ట్మెంట్స్కి కొంతమంది వ్యక్తులకి డైరెక్ట్గా హైడ్రా నోటీసులు ఇచ్చింది మొత్తం కూడా దుర్గం చెరువు ఇప్పటి వరకు మనం వింటున్నాం ఇదంతా కూడా వంద ఎకరాల్లో ఉండేదంట ప్రస్తుతం అయితే ఎనభై నాలుగు ఎకరాలు ఉందంట అంటే మిగతా పదహారు ఎకరాలన్నీ కూడా కబ్జా చేసి ఆక్రమించి వాటిపైన పెద్ద పెద్ద భవనాలు అయితే నిర్మించారు అండ్ ఇది చెప్పే కన్నా ముందు మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే రీసెంట్గా హైడ్రా వచ్చిన తర్వాత బడా బడా నాయకులు కానీ పెద్ద పెద్ద సినిమా స్టార్లే కానీ అంటే పేర్లు బయటకు రావట్లేదు ఇప్పటివరకు నాగార్జున గారికి సంబంధించి ఆయనకి సంబంధించి అన్కన్వెన్షనల్ అదొకటే బయటకు వచ్చింది కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ కూడా బయటకు రావట్లేదు ఎందుకంటే నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే ఖాళీ చేస్తామని కూడా చెప్పారనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి అయితే దాని తర్వాత హైడ్రాకి చాలా పెద్ద పేరు వచ్చింది ముఖ్యంగా ఈ హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగథ్ ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది ఒక రకంగా ఈ గడిచిన నాలుగైదు రోజుల్లో అందరూ కూడా ఒక హీరోలో చూశారు ఆయన్ని ఆయన అసలు ఎవరి మాట వినట్లేదు ప్రభుత్వం ఆయనకి సహకరిస్తుంది ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా ఆ రకంగా అనుకున్నారు దాని తర్వాత కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వచ్చే అతన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ రౌడీస్ అన్ని చూపించడానికి ప్రయత్నించారు కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కూడా ఇలాంటి వార్తలన్నీ వచ్చాయి దాని తర్వాత కొంతమంది రావంత్ రెడ్డి గారిని ప్రశ్నించడం మొదలు పెట్టారు అంటే నువ్వు కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళే మాత్రమే మీరు కూల్స్తున్నారు డిమాలిషింగ్ చేస్తున్నారు మరి మీ వరకు వచ్చేసరికి మీరు చేయలేకపోతున్నారా అని చెప్పేసి చాలామంది కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు అంటే రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్నారు ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఈ చెరువులని నాళాలను ఆక్రమించి వాటిపైన భవనాలు నిర్మించారో వాటిని కూల్ చేస్తున్నందుకు చా చాలామంది కూడా రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకుంటున్నారు కానీ కొంతమంది వ్యక్తులు ప్రశ్నించడం మొదలు పెట్టారు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఆయన ఎక్కువగా ప్రశ్నించారు మీ కుటుంబ సభ్యులు ఉంటే నువ్వు ఎట్లయినా చేస్తావా చేస్తావా చేయవా దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులు ఉంటే నాకు నాకు ఎవరైనా నాకు నాకు నోటీస్ చేస్తే నేను ఖచ్చితంగా వాటిని హైడ్రా ముందు తీసుకెళ్తా ఖచ్చితంగా డిమాలిషింగ్ చేపిస్తా అని ఆయన మాట్లాడడం కూడా మనం చూసాం అంటే ఇంత డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ మాట్లాడినట్టు తెలిసింది కట్ చేస్తే ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు మొత్తం పొద్దున్ను కూడా హైడ్రా ఈ దుర్గం చెరువు ఎఫ్టిఎల్ ప్రాంతంలో ఉన్న ఏ అయితే ఉన్నాయో భవనాలు వాటన్నిటికి నోటీసులు ఇచ్చిందంట ఎఫ్టిఎల్ ఎఫ్ అనే మార్క్ కూడా వేస్తుంది అంటే అవన్నీ కూడా కూల్చేస్తారు మొహమాట ఏమి లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా హైడ్రా వచ్చి కూల్చేస్తుంది కాకపోతే ఈసారి హైడ్రా కొంచెం దూకుడుగా కాకుండా కొంచెం నిదానం నిదానంగా వెళ్ళడానికి ప్రయత్నించింది అంటే ముందుగా వాళ్ళకి నోటీసులు ఇచ్చింది దీనికి సంబంధించి రంగనాథ్ గారు కూడా చెప్పారు అంటే ఎవరైనా ఫ్యామిలీతో ఉండి సడన్గా ఇల్లు కూల్చేస్తే మళ్ళీ ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోతారు ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి జరగకుండా హైడ్రా ఈసారి కొన్ని జాగ్రత్తలు పాటిస్తుంది ఒక రకంగా మంచిదే అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకంటే ఒక ఇల్లు లేకపోతే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చేస్తుంది పిల్లలు రోడ్ మీదకి వచ్చేస్తారు చాలా ఇబ్బంది ఉంటుంది అలాగే కాలేజీకి సంబంధించి ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో దానికి సంబంధించి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఒక ఉరాట అయితే లభించింది ఫాతిమా కాలేజీకి సంబంధించి వాళ్ళ సంస్థ అందరూ కూడా ఎందుకంటే ఒక్కసారిగా ఉన్న పలంగా అదంతా కూడా కూల్ చేస్తే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఖచ్చితంగా వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే సో హైడ్రా కమిషన్ తొందరబాటు చర్యలు చేయకుండా ఈసారి కొంచెం జాగ్రత్త తీసుకుని నిర్ణయాలు తీసుకుంది సో ఇక్కడ దుర్గం చెరువు వచ్చేసరికి కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది అయితే దుర్గం చెరువు దగ్గర చూసుకుంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డైమాండ్ నేను వెళ్ళి ఎవరు ఏ అయితే ఇల్ ఇళ్ళకి నోటీసులు ఇచ్చారో ఆ ఇల్లు చూస్తే కనుక నాకు చాలా బాగా నచ్చాయి అంత అద్భుతంగా కట్టారు మనకు తెలుసు దుర్గం చెరువు అంటే ఇక్కడ అందరూ రిచ్ పీపుల్సే ఉంటారు సినిమా స్టార్లు ఉంటారు పొలిటికల్కి సంబంధించిన నాయకులు ఉంటారు కొంతమంది డాక్టర్స్ ఉంటారు డాక్టర్స్ కాలనీ అంటారు నెక్టర్ గార్డెన్స్ అంటారు సో ఇక్కడ అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మొత్తం నోటీసులు ఇచ్చింది కూడా వాళ్ళందరికీ పెద్ద పెద్ద వాళ్ళకి కొన్ని రోజులు టైం ఇచ్చారు వాళ్ళంతట వాళ్ళు కూల్చేస్తే ఓకే లేదంటే మాత్రం హైడ్రా వస్తుంది మొత్తం నేల చేస్తుంది ఒకసారి మీకు చూపిస్తా ఒకసారి చూపి కనిపిస్తుంది కదా కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు చూడడానికి చాలా అద్భుతంగా అందంగా అసలు ఎలా కట్టారబ్బా భలే కట్టారబ్బా అన్నట్టు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా కబ్జా చేసి కట్టారు అవన్నీ కూడా ఇప్పుడు కూల్చేస్తారు కొన్ని రోజుల్లో మనకు అక్కడ ఏం కనిపించదు దుర్గం చెరువు మాత్రమే కనిపిస్తుంది అలాగే అసలు మరి వాళ్ళకి తెలిసి కట్టారా లేకపోతే తెలియకట్టారా లేకపోతే ఎవరన్నా భూమి అమ్మితే కట్టారా ఇలాంటి విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవాలని చెప్పి అక్కడ ఓనర్స్ ఎవరన్నా ఉంటే మాట్లాడదామని చెప్పేసి వెళ్ళా ఒక పదిలీలు తిరుగుంటా ఒక పదిలీలు తిరిగాను నేను ఓనర్స్ ఎవరైనా ఉంటే సార్ మరి ఇట్లా మీది ఎఫ్టీఎల్లో ఉందంట ఏంది అసలు మీరు సొంతంగా కొనుక్కున్నారా లేకపోతే ఎలా కట్టారు అడిగి మొత్తం పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అనుకున్నాను ఒక్క ఓనర్ కూడా లేడు అక్కడ రెంట్కున్నారు కిరాయి ఉన్నారు వాళ్ళని అడుగుతుంటే వీళ్ళు అమెరికాలో ఉన్నారు వీళ్ళు లండన్లో ఉన్నారు వేరే దేశంలో ఉన్నారని చెప్తున్నారు బా రెంట్లు చూస్తే పగిలిపోతున్నాయి నెలకు లక్ష రూపాయలు అంట లక్ష రూపాయలు పైన ఉన్నాయి ఒకటి లక్ష రూపాయలు రెండు లక్షలు ఎంత కూర్చుని ఎంత బాగా బలి సంపాదిస్తున్నారు అసలు మొత్తం కబ్జా చేస్తారు మనకి ఇప్పుడు ఒక మ్యాప్ బయట ఇది ఇదవుతుంది ఒకసారి మీరు అందరు గమనిస్తే అది బాగా అర్థమవుతుంది వంద ఎకరాల దుర్గం చెరువు ప్రజెంట్ చెక్ చేసుకుంటే మొత్తం ఆ విస్తరణ ఎనభై నాలుగు ఉంది అంట అంటే పదహారు ఎకరాలు ఖర్చు అయిపోయినాయి ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అదంతా కూడా పదహారు ఎకర ఎకరాలు ఉంటుంది ఆ పదహారు ఎకరాల్లో ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ హైడ్రోని బాగా ముందుకు తీసుకెళ్లి నడిపించి మంచి పేరు తెచ్చుకుంటున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబ సభ్యుడు స్వయానా రేవంత్ రెడ్డి గారి సొంత అన్న తిరుపతి రెడ్డి గారు ఎనుమూల తిరుపతి రెడ్డి గారికి సంబంధించిన ఇల్లు కూడా ఆ పదహారు ఎకరాల్లో ఉంది సో మార్నింగ్ నుంచి కూడా అందుకే బాగా వైరల్ అయిపోతుంది ఈ న్యూస్ అమ్మో సొంత తనకే నోటీస్ ఇచ్చేసాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇస్తారుగా ఇస్తానని ఆయన ముందుగా చెప్పాడుగా చెప్పినట్టే చేశాడుగా ఇప్పుడు ఆయన కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఎఫ్టీఎల్లో ఉంది ఆయన కూడా కూల్చేస్తారు సో మార్నింగ్ మనం చూసాం మీడియాకి సంబంధించిన కొంతమంది రిపోర్టర్స్తో అక్కడ వాళ్ళ సిబ్బంది గొడవలు చేస్తున్నారు వీడియోలు తీయద్దని చెప్పి దాని తర్వాత ఆయన ప్రెస్కి వచ్చారు ఆయన మాట్లాడారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఖాళీ చేస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా మంచిది సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రావత్ రెడ్డి గారు ఆయన్ని చెప్పినట్టు ఈ పదహారు ఎకరాల్లో ఉన్న ఈ కబ్జా చేసిన ఆ వ్యక్తులు ఏ అయితే ఆ కబ్జా చేసిన ల్యాండ్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మించారో వాటన్నిటిని కూలిస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణకి హీరో అయిపోతాడు ఆయన అందులో ఎలాంటి మొహమాటం లేదు ఎందుకంటే ఆ పదహారు ఎకరాల్లో ఉన్నాయి కూడా చిన్న చిన్న వ్యక్తులు కాదు చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు డాక్టర్స్ కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సీనియర్ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళందరూ అందులో ఉన్నారు పేర్లు నేను బయటకు చెప్పను కొంతమంది సినిమా స్టార్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మీడియా ముందుకు రావట్లే తలదాచుకుంటున్నారు బాగోదని చెప్పి అంటే వాళ్ళు సొంతంగా కట్టుకున్నారో లేకపోతే వాళ్ళు ఇక్కడ రంట్టుకుంటున్నారో తెలీదు వాళ్ళైతే కనిపించారు సో దుర్గం చెరువుని కూడా మొత్తం కూడా ఆక్రమించేశారు వంద ఎకరాల దుర్గం చెరువుని ఎనభై నాలుగు ఎకరాలుగా కుదిచ్చేశారు పదహారు ఎకరాలు దోచుకున్నారు ఆ పదహారు ఎకరాలంత హైడ్రా రికవరీ చేయబోతుంది త్వరలోనే మనం చూస్తాం వాళ్ళంతటి వాళ్ళే డిమాలిష్ చేస్తారా లేకపోతే ఆ పని హైడ్రాకి అప్పగిస్తారా అంటే వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటే కొన్ని వస్తువులు వాళ్ళకి వాళ్ళకి చేతి చిక్తే మళ్ళీ ఎక్కడన్నా వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా యూజ్ అవుతాయి అలాంటి పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి ఏసీలు కానీ షెడ్స్ కానీ అట్లాంటివి యూజ్ అవుతాయి అదే హైడ్రాగా అనుకో వాళ్ళకి ఏం ఉండదు అక్కడ బూడి తప్ప మన ఎన్కన్వెన్షన్ చూసాంగా మొత్తం నేలమట్టం చేస్తారు లాస్ట్కి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ముక్కలు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద నిర్మించిన ఆ పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు అవన్నీ కూడా ముక్కలు ఉన్నాయి సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకి ఏదైతే ఉందో సొంత భూమి వాటిల్లోనే మనం భవనాలు నిర్మించుకోవాలి ఖాళీగా ఉంది కదని చెప్పి కబ్జా చేసేస్తే వీళ్ళు కూడా ఖాళీగా ఉన్నారని చెప్పి స్కూల్ చేస్తారు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న చిన్న చిన్న వాళ్ళు కాదు చాలా పెద్ద పెద్దోళ్ళు మినిమం ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళందరు ఇల్లులు కూలుస్తారు అదంతా కూడా మనం చూస్తాం సో రావంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా చాలా ఇప్పటికి మంచి పేరు ఉంది ఈ స్టార్ట్ చేసిన తర్వాత హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాత ఏ అయితే ఈ చెరువులు ఉన్నాయో ఈ నాళాలని ఆక్రమించి కట్టారో వాటన్నిటిని రికవరీ చేస్తున్నారు కాబట్టి మంచి పేరు వస్తుంది ఇంకా మంచి పేరు వస్తుంది కేవలం ఈ పదహారు ఎకరాల వల్ల ఇప్పుడు ఏదైతే ఈ పదహారు ఎకరాల్లో ఉన్న డాక్టర్లు లాయర్లు ఆయన అన్న అవన్నీ కూడా నోటీసులు ఇచ్చేశారు అవన్నీ కూడా కూల్ చేస్తే ఇంకా చాలా పెద్ద మంచి పేరు వస్తుంది సో చూశారు కదా ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి మరి అంటే హైడ్రా రోజుకొక ఒక న్యూస్ని కొత్త న్యూస్ని తీసుకొస్తుంది అంత కూడా షాకింగ్ అనిపిస్తుంది యన్ కన్వెన్షన్తో స్టార్ట్ అయింది రాయదుర్గం పాకింది చా ఇంకా ఒక్క ప్లేస్ అని కాదు చాలా ప్లేస్ల వరకు వెళ్ళింది మల్లారెడ్డి కాలేజ్ వరకు వెళ్ళింది అనురోగ్ యూనివర్సిటీ వరకు వెళ్ళింది ఫాతిమా కాలేజ్ సలకం చెరువు ఇప్పుడు ప్రజెంట్ దుర్గం చెరువు ప్రజెంట్ రోజైతే దుర్గం చెరువు దగ్గర ఆగారు సో రేపు ఎక్కడ అటాక్ చేయబోతున్నారు అనేది ఈరోజు సాయంత్రం నోటీస్ వస్తుంది చూద్దాం మనందరం కూడా వెయిట్ చేద్దాం పెద్ద పెద్ద నాయకులు కబ్జాలు చేసి కట్టిన భూములన్నింటినీ కూడా గవర్నమెంట్ రికవరీ చేస్తుంది ఇది ఒక మంచి పరిణామంగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు చాలామంది కూడా ఈ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఏవి రంగనాథ్ ఆయనని మెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన చాలా సిన్సియర్గా సీరియస్గా వర్క్ చేస్తున్నారు అలాగే ఆయనకి ఇక్కడ ప్రభుత్వం సెక్యూరిటీని కూడా అలర్ట్ చేస్తుంది కొంతమంది బెదిరింపు చర్యలు చేస్తున్నారని చెప్పేసి సో వీళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది ఎందుకంటే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్